ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ రాజకీయ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా అన్న వైఎస్ జగన్తో అంటీముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ షర్మిల గతేడాది తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. దీంతో తొలిసారి అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలపై చర్చ బహిరంగమైంది. అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదా? అన్న జగన్తో పోరుకి ఇష్టం లేకపోయినా తప్పడం లేదా? కడప ఎయిర్పోర్టులో టీడీపీ నేత బీటెక్ రవితో ఆమె భర్త బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చంద్రబాబును కలిసేందుకు అమరావతి వెళ్లేందుకు కడప ఎయిర్పోర్టుకు వచ్చిన బీటెక్ రవిని, తాడేపల్లి వెళ్లేందుకు అక్కడికి వచ్చిన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్తో మాటామంతి కలిసింది. మర్యాదపూర్వకంగా పలకరింపులు అయ్యాక రాష్ట్ర రాజకీయాలు, ఇతర అంశాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్లో చేరికపై చర్చ వచ్చింది. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తున్నారా అని బీటెక్ రవి ప్రశ్నిస్తే హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ బ్రదర్ అనిల్ చెప్పేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కడపలో ఎలా ఉంటుంది అని బ్రదర్ అనిల్ బీటెక్ రవిని ప్రశ్నించారు. దానిపై బీటెక్ రవి తన అభిప్రాయాన్ని అనిల్తో చెప్పారు. అనంతరం కాంగ్రెస్లో షర్మిల చేరటానికి దారితీసిన పరిస్థితులపై అనిల్ బీటెక్ రవితో అభిప్రాయం పంచుకున్నారు. జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తమకు ఏ ఆప్షన్ లేకుండా చేశారని బ్రదర్ అనిల్ వాపోయారు. దీంతో ఆంధ్ర రాజకీయాల్లోకి రాక తప్పడం లేదన్నారు. అలాగే తమకు రాష్ట్రంలో 175 సీట్లలో పోటీకి అభ్యర్థులు రెడీగా ఉన్నారని బ్రదర్ అనిల్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తు అంటూ జరుగుతున్న చర్చపై స్పందించిన బీటెక్ రవి అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో పులివెందులలో కాంగ్రెస్తో కలిసి పనిచేసే ఆలోచన లేదన్నారు. తమ చర్చలు ఇరు పార్టీల పొత్తుకు సంకేతం కాదన్నారు. వివరంగా చూసుకుంటే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఏపీ రాజకీయాల్లో కాలుమోపడం దగ్గర నుంచి చాలా ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అసలు కడప జిల్లాలో ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లోకి రారు అనుకున్న వైఎస్ షర్మిల దానికి ఓకే చెప్పేయడం, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ బయలుదేరడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్లో రాజకీయం చేస్తే పరిస్థితి మారిపోతుందని, ముఖ్యంగా కడప జిల్లాలో ఆ ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి దూరమైన నేతలు షర్మిల వెంట నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల చేరికకు రేపే ముహూర్తం కావటంతో దాని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి కాంగ్రెస్లో చేరుతానని ప్రకటించారు. అయితే షర్మిల చేరికకు ముందే టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ ఉన్న ఫోటో సోషల్ మీడియాకు చేరింది. ఇది లేటెస్ట్ ఫోటోనా లేక పాతదా అన్నదానిపై క్లారిటీ లేనప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఫోటో కలకలం రేపింది. బీటెక్ రవి వైఎస్ కుటుంబంపై పులివెందుల నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. ప్రస్తుతం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధం లేనప్పటికీ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థితో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమవడం ప్రాధాన్యం కలిగించింది. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలిద్దరూ పరస్పరం దూరమైన విషయం తెలిసిందే. జగన్కు దూరంగా జరిగిన షర్మిల ప్రత్యేకంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి అక్కడ రాజకీయాలు చేశారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా నిర్వహించి ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడే చాలా కామెంట్లు వచ్చాయి. జగన్తో సమస్య వస్తే తెలంగాణ రావడమేంటని, ఆంధ్రాకు చెందిన ఆమె అక్కడ రాజకీయాలు చేయాలని విమర్శలు వచ్చాయి. అలాగే షర్మిల కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన తర్వాత ఆమెను ఆంధ్ర రాజకీయాల్లో భాగం చేయాలనే మాటలు వినిపించాయి. అయితే మొదట్లో దీనికి సుముఖంగా లేని ఆమె ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే కాంగ్రెస్లో చేరుతున్నట్టు మాత్రమే చెప్పిన ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు అధికారికంగా చెప్పలేదు. కానీ షర్మిల వస్తే ఎలా ఉంటుందన్న దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయం ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. తెలుగుదేశం, జనసేన పోటీ కన్ఫామ్ అయిపోయింది. దాంతో బీజేపీ కలుస్తుందా లేదా అన్న స్పష్టత లేదు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలుసున్న తెలుగుదేశం ఆ తర్వాత దూరంగా ఉంది. బీజేపీతో కలిసేందుకే ప్రయత్నిస్తోంది. కానీ కొన్ని రోజుల కిందట బెంగళూరు ఎయిర్పోర్టులో డీకే శివకుమార్, చంద్రబాబు కాకతాళీయ కలయక ఏమైనా భవిష్యత్తు సూచికలు ఇస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. అలాగే షర్మిల కాంగ్రెస్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంటే ఆవిడ కడప నుంచి పోటీ చేస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రస్తుతానికి ఏం చెప్పలేదు. కానీ
ఒకవేళ వాళ్లు కూడా కలుస్తారా అన్నదానికి సూచికగా బ్రదర్ అనిల్, బీటెక్ రవి కలిశారు అనుకోవచ్చా? ఇలా చాలా సందేహాలు వస్తున్నాయి. బ్రదర్ అనిల్ కొన్నాళ్లుగా క్రైస్తవ సంఘాలతో సమావేశాలు పెడుతూ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇవన్నీ నిజమైతే కడప పోటీ హార్ట్ హార్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం ఎంపీ సీట్లో సపోర్టు చేస్తే షర్మిల కుటుంబం పులివెందుల అసెంబ్లీ సీట్లో రవికి సహాయం చేయొచ్చు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ కడప రాజకీయం మాత్రం రంజుగా కనిపిస్తోంది.